कांग्रेस पार्टी सीनियर नायक नालुगु दशाब्दालु कांग्रेस पार्टी की एनलेवन सेल्स एमएलसी जगदीश्वर रेड्डी गारु पार्टी वदली टीआरएस पार्टी चेयडं जरिगिंदि प्रधानंगा वारु पार्टी वदलडानिकि गल कारणं एंटिदि ए उद्देशंतो आ पार्टी चेरानटुवंटि विषयालनि वारिनि अडिगि तेलुसुकुनेटुवंटि प्रयत्नं चेद्दां सर चेप्पंडि मीरु कांग्रेस पार्टी चाला कीलकमैनटुवंटि व्यक्ति उन्नारु जिल्लाकु संबंधिंचिनटुवंटि राजकीयाल्लो कूडा चाला कीलकमैन भूमिक पोषिंचिनटुवंटि मीरु హఠాత్తుగా ఒకసారి పార్టీని మారేటువంటి వార్త వినాల్సి వచ్చిందనేటువంటి అభిప్రాయం జిల్లా పార్టీ నేతల్లో ఉంది. అసలు మీరు ఏ ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది? కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కానీ ఒక మంచి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో ఇచ్చారు. అదేవిధంగా ఈ 60 సంవత్సరాల తెలంగాణ పోరాటానికి తుది ఏదైతే ముగింపిచ్చిందో అది కేవలం సోనియా గాంధీ ఇచ్చిందని పూర్తిగా నమ్మకం ఉన్నటువంటి వాళ్ళం మేము. సోనియా గాంధీ ఇచ్చింది ప్రపంచానికి అంతా కూడా తెలుసు. కానీ కేసీఆర్ ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ప్రతి ఉద్యమం ప్రతి 2-3 సంవత్సరాలు ఒక్కోసారి లేస్తూ వచ్చింది. కానీ ఉద్యమం లేచినప్పుడల్లా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉద్యమం జరిగి అది స్టాప్ కావడం, మళ్ళీ రాజకీయ కారణాలు ఎన్నో ఉంటాడు దాంట్లో జరిగినాయి. కానీ కేసీఆర్ 10-12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఏకదాటిగా ఒక ఉద్యమాన్ని ఒక పార్టీని నడిపించి ఒక ఉద్యమం చేసినటువంటి నేతగా ఈరోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ప్రజలు కేసీఆర్కు పట్టం కట్టారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొరకే మేము రాజకీయాలకు వచ్చినాము. తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారమైంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నేను ఈ మధ్యన కౌన్సిల్లో మాట్లాడుతూ కూడా చెప్పాను. నేను గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడుతూ నేను చెప్పాను, మేము ఏ పర్పస్తో అయితే రాజకీయాలకు వచ్చినామో ఆ పర్పస్ ఈరోజు పూర్తయింది. తెలంగాణ కౌన్సిల్లో తెలంగాణ వ్యక్తిగా మాట్లాడడం నా అదృష్టం. అంతకంటే జీవితంలో మాకు కావాల్సింది ఏం లేదని చెప్పి ముఖ్యంగా మరోసారి ఎమ్మెల్సీ పదవిని ఆశించడానికి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టు ఒక ఆరోపణ ఉంది. దాని మీద మీరేమంటారు? రాజకీయాలు అనేటివి ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. రాజకీయాల్లో పదవులు ఆశించడము అది ఇది ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చే పదవులు ఏమీ లేవు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరికి అవకాశం దొరుకుతుంది, ఎట్లా అవకాశం దొరుకుతుంది అనేది అది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వస్తుంది. కానీ ఈరోజే నాకు ఎమ్మెల్సీ వస్తుంది, ఆ ఎప్పుడో సంవత్సరం తర్వాత వచ్చే ఎమ్మెల్సీకి ఈరోజే వస్తుందని చెప్పి పోతున్నాను అది అర్థరహితం. దాంట్లో ఏమాత్రం కూడా ఇది లేదు. ఈరోజు కేసీఆర్ గారిని బలపరచాలి, వారి చేతులు గట్టిగా చేయాలి, తెలంగాణ యొక్క సమాజాన్ని బాగా గట్టిపరచాలి అనేది ఒక మా ఉద్దేశం. ఇది ఎమ్మెల్సీ గారు చెప్తున్నటువంటిది కేవలం తెలంగాణ యొక్క సంపూర్ణమైనటువంటి అభివృద్ధి కోసం తాము కేసీఆర్తో చేతులు కలుపుతున్నామని, మరోవైపు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి వారి ప్రాంతంలో ఉండేటువంటి రాజకీయ నాయకులంతా ఏకమై వాళ్ళ యొక్క అభివృద్ధికి ఏ విధంగా అయితే ముందలు కోదామని ఆలోచన చేసినా, అదేవిధంగా తాము కూడా ఆలోచించి యొక్క అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తమ పార్టీని మారని తప్ప ఇలాంటి పదవులు ఆశించినటువంటి పరిస్థితి లేదని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ రఘుతో విజయభాస్కర్, ఎక్స్ప్రెస్ టీవీ, మహబూబ్నగర్.